బాలీవుడ్లో కింగ్ ఖాన్స్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారు, కానీ డిఫీట్ని మాత్రం. అంటే సినిమా హిట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నెక్స్ట్ సినిమా ఇంతకంటే బిగ్ హిట్ అవ్వాలని ట్రై చేస్తారు, కానీ ఫ్లాప్ అయింది అంటే మాత్రం అస్సలు తీసుకోడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా తిరిగి మళ్ళీ వెంటనే రీవర్క్ చేసి ఇంకొక భారీ ప్రాజెక్ట్తో మనం ముందుకు రావాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే రీసెంట్గా లాల్ సింగ్ చడ్డా రూపంలో మన ముందుకు వచ్చాడు అమీర్ ఖాన్. బాక్సాఫీస్ దగ్గర కొంచెం డిజాస్టర్ అయ్యేసరికి కంప్లీట్గా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి తన కెరియర్లోనే ఇప్పటి వరకు హిట్గా నిలిచిన సినిమాకి సంబంధించిన సీక్వెల్తో మన ముందుకు రాబోతున్నారు. 2007లో ఆమీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన తారే జమీన్ పర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు ఆమీర్ ఖాన్. సీక్వెల్ సినిమాకు సితారే జమీన్ పర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. మరోసారి తానే మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2016లో రిలీజ్ అయిన దంగల్తో ఇండియన్ బాక్సాఫీస్నే కాదు చైనాలో సైతం సెన్సేషన్ సృష్టించాడు ఆమీర్ ఖాన్. ఆ తరువాత మాత్రం మినిమం హిట్ అందుకునేందుకు కష్టపడుతున్నాడు. 2018లో వచ్చిన తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ డిసప్పాయింట్ చేసింది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన లాల్ సింగ్ కూడా నిరుత్సాహపరిచాడు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని తారే జమీన్ పర్ చిత్రంతో తిరిగొస్తున్నాడు ఆమీర్. సితారే జమీన్ పర్లో జెనీలియా ముఖ్య పాత్రలో నటిస్తోంది. తారే జమీన్ పర్ దారిలో సితారే జమీన్ పర్ కూడా చిన్నపిల్లల్లో స్ఫూర్తిని నింపే చిత్రమవుతుందని ఆమీర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పారా ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదే ఏడాది క్రిస్మస్కు చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు ఆమీర్. మరి ఈ మూవీతో అయినా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది.